హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ఫ్యాషన్. చాలా 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 రోజుల తర్వాత నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఈ మధ్య బాగా బిజీ అయిపోయాను, కొత్త జాబ్ జాయిన్ అయ్యాను అన్నమాట. సో దానికోసమని నాకు కొంచెం కూడా ఇంతకుముందు ఉన్నంత ఫ్రీ టైం లేదు. సో నేను అందుకని వీడియో షూట్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాను. ఆ రెస్టారెంట్ ఒకేసారి రివ్యూ తీసినట్టు ఉంటుంది అండ్ వ్లాగ్ చేసినట్టు ఉంటుంది, ఫ్రెండ్స్ని మీట్ అయినందుకు ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది అని చెప్పి నేను ఇది షూట్ చేస్తున్నా. సో లెట్స్ సీ ఎవరు కలుస్తున్నారు ఈరోజు, నేను ఎవరితో మీట్ అవ్వబోతున్నాను ఏంటి అనేది వీడియోలో మీకు కంపల్సరీ చూపిస్తాను. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే చాలా చాలా రోజుల తర్వాత వీళ్ళని నేను కలుస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాను, వెయిట్ చేస్తున్నాను, రెడీ అయిపోయాను. అండ్ ఇదంతా కొత్త అవుట్ఫిట్ ఏం కాదు, మీ అందరికి ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు అండ్ ఎప్పుడు చూసేదే. కొంచెం అంటే ఈరోజు తినడానికి వెళ్తున్నాను కదా, సో కొంచెం తినేటప్పుడు ఫ్రీగా లూజ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇది వేసుకున్నాను. సో లెట్స్ సీ అక్కడికి వెళ్ళబోతున్నాము. వెళ్ళిన తర్వాత ఎవరిని కలిశాను ఏంటి ప్రతిదీ నేను మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు లెట్స్ స్టార్ట్. నేను వచ్చేసాను, ఇది కుక్కట్పల్లి అన్నమాట. మన సుజనా ఫోరం మాల్ ఉంది కదా, ఆ ఫోరం మాల్కి పక్కలే అనుకుంటా అండి. నాకు కూడా ఇది అడ్రస్ నాకు యాక్చువల్లీ అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఇటు మియాపూర్ బ్యాక్ సైడ్ నుంచే ఏమో వచ్చాను గూగుల్ మ్యాప్ చూపించిన ప్రకారం. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది, బట్ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూసుకోండి. ఇది కింద విజేత సూపర్ మార్కెట్ అండ్ ఇది సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట ఇప్పుడు మనం వెళ్ళబోయే రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి శామ్ జోన్స్ పిజ్జా. పేరుకి మాత్రమే అది పిజ్జా అని ఉంది, బట్ పిజ్జా కాదు, ఇట్స్ అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. చూడండి ఒకసారి, ఇక్కడ డీటెయిల్స్ అవి కింద ఉంటే నేను ఊరికే మీకోసమని షూట్ చేశాను. అడల్ట్స్కి అయితే 699 నాన్ వెజ్కి, కిడ్స్కి అయితే 499 నాన్ వెజ్. మళ్ళీ వెజ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో లంచ్ అండ్ డిన్నర్ బోత్ అవైలబుల్ అనమాట. వాయిస్ ఎవరిది గుర్తుపట్టారా? రంజిత్ వాయిస్. సో ఎస్ రంజిత్, నేను మామూలుగా అయితే వేరే ఒక వర్క్ ఉండి బయటకు వెళ్ళాము మేమందరిమి, గర్ల్స్ అందరిమి. సో బేగం బజార్ అట్లా వెళ్ళామన్నమాట. సో ఆన్ ది వే మళ్ళీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇది ప్లాన్ అనుకున్నాము. సో నేను రంజిత్ని పిలిచాను. రంజిత్ నేనేమో ఇట్లా వచ్చేసాము అండ్ మిగతా వాళ్ళు ఆన్ ది వే వస్తున్నారు. ఇది మీరు రెస్టారెంట్ అని చెప్పి ప్లే ఏరియా చూపిస్తుంది ఏంటి అని అనుకోమాకండి, ఇది యాక్చువల్లీ బయటేమో ప్లే ఏరియా ఉంటుంది ఒక సైడ్న, లోపలికి రెస్టారెంట్ అన్నమాట. సో మీరు ఎయిదర్ రెస్టారెంట్కి వచ్చి ప్లే అంటే కిడ్స్ ఉంటే కనుక వెళ్ళొచ్చు, లేదు అంటే సపరేట్గా దీనికోసమైనా రావచ్చు. సపరేట్గా వచ్చే పని అయితే కిడ్స్కి 350 రూపీస్ ఆ ప్లే ఏరియాలో. ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు చెప్తాను. సో కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. రష్ ఉంది, మేము టేబుల్ బుక్ చేసుకున్నా కానీ లేదు, నేను బ్లాగ్లో చెప్తున్నా, టేబుల్ బుక్ చేసుకున్నా కానీ చాలా రష్ ఉంది. సో మేము ఇంకా ఇద్దరు పీపుల్ కోసం వెయిట్ చేస్తున్నాము, అందుకని మీన్వైల్ కింద హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియో ఉంటే చూడడానికి వచ్చాం, చాలా బాగుంది ఇది, లోపలికి వెళ్ళొచ్చా? ఇది హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియో. కిందకి వెళ్ళి మేము హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియో ఒకటి చూసి పైకి వచ్చేసాం. మళ్ళీ ఏంటంటే నేను లోపల షూట్ చేయడానికి ఉంటుందేమో అనుకుని నేను వెళ్ళాను, బట్ లోపల వాళ్ళు షూట్ చేయకూడదన్నారు. సో ఊరికే అందుకని మళ్ళీ పైకి వచ్చేసాము. మేము టేబుల్ బుక్ చేసుకున్నా కానీ చాలా అయితే ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్, 1.5 కాదులేండి, ఒక 1 అవర్ అయితే వెయిటింగ్ టైం ఉండింది. సో అందుకని వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ మాకు ఒక టేబుల్ ఇచ్చారు అండ్ చిన్న చిన్న టేబుల్స్. ఆంబియన్స్ అయితే సూపర్ అని నేను చెప్పను కానీ ఓకే, బట్ ఆ ప్రైస్కి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అండ్ ఆ ఐటమ్స్ చాలా చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఫుడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, కాకపోతే మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ అయితే అంత బాగాలేదు, అంటే ఆ సర్వింగ్ అది అంత నచ్చలేదు. ఫస్ట్ అయితే వాళ్ళు ఒక అంటే వెజ్ నాన్ వెజ్ అడుగుతారు మనం వెళ్ళిన తర్వాత. మేమందరమీ నాన్ వెజ్జే, సో నాన్ వెజ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు బ్యాండ్స్ తీసుకొచ్చి ఫస్ట్ మనకి వేస్తారనమాట. అంటే వెజ్ వాళ్ళకైతే ఒక కలరు, నాన్ వెజ్కి ఇంకో కలరు. సో ఆ బ్యాండ్స్ అవి వేసిన తర్వాత అప్పుడు వాళ్ళే కొన్ని స్టార్టర్స్ అయితే తీసుకొచ్చి టేబుల్ దగ్గర సర్వ్ చేస్తారు. మెయిన్ కోర్స్కి ఇంకా మిగతా డిజర్ట్స్ అటన్నిటికీ మనమే టేబుల్ దగ్గరికి వెళ్ళి అదే బఫెట్ దగ్గర వెళ్ళి మనమే సర్వ్ చేసుకోవాలి. అవన్నీ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ మాతో పాటు ఒక బుజ్జి గెస్ట్ కూడా వచ్చింది, చూసారా ఆన్య?
మోనికా వాళ్ళ డాటర్ అనమాట. సో అందరు మేము అనుకోకుండా కలిసాము, అలా జరిగిపోయింది. ప్లాన్డ్గా అయ్యండు అంటే ఇంకా చాలా పెద్ద బ్యాచే ఉంది, అందరం కలిసి వచ్చేసేవాళ్ళమి. కాకపోతే ఇది అన్ప్లాన్డ్ అయ్యేటప్పటికి ఏదో ఇక సడన్గా అలా కలవాల్సి వచ్చింది. ఇందాక చెప్పా కదా బ్యాండ్స్ అని చెప్పి, అవి ఇవే. సో నాన్ వెజ్ వాళ్ళందరికీ ఒక కలర్ ఆఫ్ బ్యాండ్, అవి అందరికీ వేసిన తర్వాత దెన్ వాళ్ళు స్టార్టర్స్ సర్వ్ చేస్తారు. ఇక్కడ మనకి ఈ రెస్టారెంట్ పేరు శామ్ జోన్స్ పిజ్జా. నేనైతే ఫస్ట్ టైం అనుకున్నానంటే శామ్ జోన్స్ పిజ్జా అనేసరికి ఇది ఓన్లీ పిజ్జా ఉంటుందేమో అనుకున్నాను, బట్ కాదు, ఇక్కడ అన్నీ అన్లిమిటెడ్ ఫుడ్. ఫుడ్ అయితే అసలు సూపర్, నాకైతే అసలు ఆ ప్రైస్కి చాలా చాలా బెస్ట్ అనిపించింది. పిజ్జాస్ కూడా మనకు ఒక ఐ థింక్ ఒక 4-5 వెరైటీస్ వరకు పిజ్జాస్ ఉన్నాయి, అవి నేను ఎక్కడ వేరే ఏ రెస్టారెంట్స్లో నేను చూడలేదు. ఇక్కడ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్ డ్రింక్స్, అన్లిమిటెడ్లో కూడా ఏదో ఆరెంజ్ జ్యూస్, తర్వాత పెప్సీ, థమ్సప్, కోక్, సంథింగ్, సోడా ఇట్లా చాలా ఉన్నాయి. దానికి సెపరేట్గా ఒక వెండింగ్ మిషనే పెట్టేశారు అన్లిమిటెడ్ కాబట్టి. సో నాకైతే మంచిగా అనిపించింది, ఆన్య ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకొని ఆల్రెడీ తాగేస్తుంది. సో ఫస్ట్ అయితే మాకు పిజ్జా సర్వ్ చేశారు, పిజ్జా అయిపోయిన తర్వాత దెన్ మేము డిఫరెంట్ స్టార్టర్స్ అవి కొన్ని ఇక్కడ టేబుల్ దగ్గర సర్వ్ చేశారు, కొన్ని మాత్రం మేము వెళ్ళి అక్కడ డైరెక్ట్గా సర్వ్ చేసుకున్నాము. అండ్ సూప్ కూడా వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ సర్వ్ చేశారు. నాకు సూప్ అయితే అంత సూపర్గా నాకేం అనిపించలేదు, బట్ ఓకే, పిజ్జాస్ అయితే చాలా బాగున్నాయి. వెండింగ్ మిషన్ అని చెప్పాయి కదా ఇదే, ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అవన్నీ కూడా, అంటే నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా అన్లిమిటెడ్. మిగతావి ఇంకేమన్నా కాక్టైల్స్ అట్లా మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాక్టైల్స్ అవి అవి ప్రైస్ అన్నమాట. తర్వాత ఇవి వచ్చేసి మన స్టార్టర్స్, ఒకటి పకోడా, ఇంకోటి చికెన్ ఫ్రై, అండ్ చికెన్ 555 అంట ఇంకోటి రెడ్ కలర్లో ఉన్నది. సో టేస్ట్ అయితే ఓకే. నాకు అప్పటికే నేను పిజ్జాస్ అవి ఇవి వేరేవి తిని నాకు కొంచెం స్టమక్ ఫుల్ అనిపించింది, బట్ అన్నీ ట్రై చేశాను నేను. అండ్ ఇవంతా కూడా బఫెట్ కౌంటర్. సో ఇక్కడ నేను మీకు ఒక్కొక్క ఐటెం చూపిస్తూ ఉంటాను, చూసేయండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు, మీకు ఆల్రెడీ ఐటెం చూస్తుంటేనే మీకు ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి. నేను ఐటమ్స్ అయితే పర్టికులర్లీ చెప్పట్లేదు. స్టార్టర్స్లో వచ్చేటప్పటికి ఫ్రెంచ్ ఫ్రైస్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అలానే నాన్ వెజ్లో వచ్చేటప్పటికి మన పర్టికులర్ మెయిన్ కోర్స్లో చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, అండ్ మటన్ కీమా బిర్యానీ, ఇంకా మటన్ కర్రీ, ఇంకా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్ ఐటమ్స్ అండ్ మటన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చూసేయండి. ఇక్కడ నేనైతే ప్రజెంట్ మ్యూజిక్ పెట్టేస్తున్నాను. నాకు పర్టికులర్లీ పానీపూరి కంటే కూడా దహీపూరి అంటే ఇష్టము. సో అందుకని నేను దహీపూరి ఒక ప్లేట్ తెచ్చుకున్నాను, అండ్ బాగుంది. స్వీట్ కొంచెం ఎక్కువ వేయించి తెచ్చుకున్నాను, అండ్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ కీమా బిర్యానీ. సో నేనేం చేశానంటే మటన్ కీమా బిర్యానీలో చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకా మేము అయిపోయింది, తినడం అయిపోయింది. బయట ఎంట్రన్స్ దగ్గర మీకు ఒక చిన్న స్కూటీ పెట్టుంటుంది, అక్కడ మీరు పిక్చర్స్ అవి దిగచ్చు, శామ్ జోన్స్ పిజ్జా అని చెప్పి. రెస్టారెంట్ అయితే టేబుల్స్ అవి చాలా చిన్నవి, మనం అనుకున్నంత లేదు, కాకపోతే దట్స్ ఓకే, బాగానే ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ రంజిత్ బిల్ కట్టేశాడు బయటకు వచ్చేసిన తర్వాత. ఇక్కడ చూడండి, ఇది ప్లే ఏరియా, మీకు ఇందాక చెప్పాను కదా ప్లే ఏరియా. మీరు ఒకవేళ రెస్టారెంట్ దగ్గర తిని అప్పుడు ఇక్కడ పిల్లల్ని ఎవరినైనా ప్లే ఏరియాలో పంపిస్తే ఒక 100 రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది, అంటే 250 రూపీస్ పడుతుంది. ఒకవేళ మీరు రెస్టారెంట్లో తినట్లేదు, ఓన్లీ ప్లే ఏరియా కోసమే వచ్చారు అంటే పర్ హెడ్ 350 రూపీస్ అన్నమాట. కిడ్స్ ఏజ్ వచ్చేసి బిలో 10 ఉండాలి, బిలో 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి మాత్రమే. అండ్ ఓన్లీ 1 పేరెంట్ అలౌడ్, ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్, లేదంటే ఒకవేళ రిక్వెస్ట్ మీద మేబీ చిన్నపిల్లలు అయితే ఇద్దరిని పంపిస్తారేమో, బట్ అక్కడైతే 1 పేరెంట్ అలౌడ్ అని ఉంది. అండ్ ఈచ్ కిడ్ వచ్చేసి 350 రూపీస్, అండ్ వాళ్ళ ఏజ్ 10 బిలో ఉండాలి.
ఇక్కడ లోపలైతే చాలా ఉన్నాయండి, అంటే పిల్లలైతే దే విల్ ఎంజాయ్. అండ్ ఆన్యా కొంచెం గొడవ చేసేటప్పటికి మోనికాకి తప్పలేదు, లోపలికి పంపించాల్సి వచ్చింది ఆన్యాని. వాళ్ళు ఎవ్వరికి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈ ప్లే ఏరియాకి వెళ్దాము అని అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ మీరు సాక్స్ వేసుకోవాలి. సాక్స్ వేసుకోకుండా బేర్ ఫుట్ మీద నాట్ అలౌడ్. ఒకవేళ మీరు సాక్స్ వేసుకోకుండా అంటే షూ కాకుండా నార్మల్ శాండల్స్ మీద వస్తే కనుక అక్కడ ఒక 50 రూపీస్ పెట్టి మీరు సాక్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు నార్మల్గానే షూ మీద వచ్చారు అంటే ఆబ్వియస్లీ మీ కాళ్ళకి ఎలాగో సాక్స్ ఉంటాయి కాబట్టి యూ విల్ బీ అలౌడ్ అనమాట. సో మోనికా వాళ్ళందరూ శాండల్స్ మీద వచ్చారు, సో నేను ఒకదాని షూ వేసుకున్నాను, అందుకని ఇంక ఎలాగో నేను సాక్స్తో ఉన్నాను కదా అని చెప్పి నేను లోపలికి వెళ్ళి పర్టికులర్లీ ఇవన్నీ షూట్ చేశాను, మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని. దీంతో పాటుగా మీరు ఇక్కడికే వచ్చేటట్లయితే కనుక కింద మీకు హ్యారీ పోటర్ స్టూడియో కూడా ఉంది, సూపర్గా ఉంటుంది అది, పిల్లలకి చాలా చాలా బాగుంది. అది షూట్ చేయనీయలేదు అందుకని నేను చేయలేదు, కానీ మీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది అది, అంటే ఫస్ట్ బర్త్డే షూట్ అట్లా ఏమన్నా చేసుకోవాలి అంటే కనుక హ్యారీ పోటర్ కిడ్ స్టూడియో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆన్యా చూడండి మంచిగా ఎంజాయ్ చేసింది, కొంచెం సేపు ఆ బాల్స్తో వాటితో ఆడుకుంది. సో ఇది మొత్తం ఈ ప్లే ఏరియా గురించి. ఈసారి ఎప్పుడైనా జిజ్జుని తర్వాత బుడ్డుని కూడా ఇక్కడికి తీసుకొని వద్దామని అనిపించింది నాకు అది చూడగానే. మామూలుగా అయితే పర్ హెడ్ 699 కదా నాన్ వెజ్ బఫెట్, బట్ రంజిత్ ఏదో ఆఫర్ మీద పే చేశాడు ఈజీ డైనర్లో బుక్ చేసి 450 or 420 ఎంతో పడింది, చాలా బెటర్ అనిపించింది మాకు. సో ఇక్కడైతే ఆన్య ఆడుకుంటుందండి, చూడండి మీరు కూడా. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను, మళ్ళీ అవసరం అనుకున్న చోట నేను మాట్లాడతాను. ఇక్కడ లోపల క్రాడిలు, తర్వాత అదే చిన్న స్వింగ్, చిన్న చిన్న కార్లు, జీప్లు అలా చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ కూడా ఫొటోస్ అవి తీసుకోవచ్చు, అంటే ప్రాపర్ డిజిటల్ కెమెరా అలా అలౌ చేయకపోవచ్చు, కానీ నార్మల్గా ఫోన్తో ఏమైనా మీకు ఐఫోన్ అట్లా ఉంటే మంచిగానే పిక్చర్స్ అవి వస్తాయి. చూడండి చిన్న ట్రాంపోలిన్ కూడా ఉంది, బట్ ఇది ఓన్లీ బిలో 10 ఇయర్స్ వాళ్ళకి. అండ్ ఆన్య కాళ్ళకి సాక్స్ చూసారా, అవి ఇక్కడ కొన్నామన్నమాట 50 రూపీస్ అవి. సో ఇంకా తప్పలేదు, మీకు అట్లా అవసరం లేదు అనుకుంటే ఆల్రెడీ మీ కిడ్స్కి ఎవరికైనా సాక్స్ అట్లా వేసేసి షూస్ తీసుకొని వస్తే షూస్ అవి బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది అందులో పెట్టేసి అండ్ సాక్స్తో ఆడుకోవడమే, లేదంటే ఇంకెక్కడ కొనుక్కోవాల్సిందే అండి. అండ్ ఇవన్నీ కూడా అక్కడ చూసారా చిన్న కిడ్నీ 1 ఇయర్ బేబీ 2 ఇయర్స్ బేబీని కూడా తీసుకొని వచ్చి ఆడిపిస్తున్నారు. సో అలా కొంచెం సేపు ఆన్య ఆడుకున్న తర్వాత దెన్ వీ వెంట్ అవుట్ సైడ్, ఇంకెళ్ళిపోయాము ఎవరి పాటికి వాళ్ళకి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, సో మేము షాపింగ్లకి అట్లా వెళ్ళి అంతా తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ బాయ్ బాయ్ చెప్పేసుకుంటున్నాము, వాళ్ళందరూ ఆటోలో వెళ్ళిపోయారు అండ్ నేను మా ఇంటికి వచ్చేసాను అనమాట. సో అది అండి ఫైనల్లీ మేము ఆ రకంగా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అలా ఎంజాయ్ చేసాము. హలో అయిపోయింది, హాయ్ అయిపోయిందండి, వచ్చేసాను ఇంటికి లైక్ సామ్ జోన్స్ పిజ్జా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏంటంటే ఫుడ్ ఆ ప్రైస్కి అయితే చాలా చాలా బెస్ట్, ఎందుకంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ బాగున్నాయి, తర్వాత టేస్ట్ కూడా ఓకే బాగుంది. కానీ మేనేజ్మెంట్ అయితే అస్సలు బాగాలేదు, అంటే దాన్ని ఏమంటారు హాస్పిటాలిటీ బాగాలేదు రిసీవింగ్ అది. అండ్ ఉంది 10 టేబుల్స్ అయితే వాళ్ళు పిలిచేది 100 మెంబర్స్ని, సో లాట్ ఆఫ్ వెయిటింగ్. ఈవెన్ మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా సరే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సో అదొకటి. బట్ ఫుడ్ అయితే ఆ ప్రైస్కి ఓకే అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అంతవరకు అయితే ఓకే. సో నేనైతే ఇంటికి వచ్చేసాను అండ్ మోనికా ప్రియా వాళ్ళు ఆన్య అందరు కలిసి వెళ్ళిపోయారు. సో అదండి ఈరోజు వీడియో, చాలా చాలా డేస్ తర్వాత ఒక బ్లాగ్ చేశాను అండ్ ఇది వచ్చేసి వాళ్ళు వేసిన ట్యాగ్, ఇంకా తీయలేదు ఇప్పుడు తీయాలి. సో చూసారు కదా చెమటలు అయితే ఫుల్ పట్టేసి ఉన్నాయి.
సో ఈరోజు వీడియో ఇదేనండి. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.